హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హఫీస్ మీ చూస్తున్నారు తెలుగు టెక్నూ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ఫ్లాఫ్ట్ లైక్ అయితే చేసేయండి సో వాటి ఫస్ట్ టెక్ న్యూస్ స్పేస్ గురించి జనరల్గా మనకు స్పేస్ నుంచి రకరకాల సిగ్నల్స్ వస్తూ ఉంటాయి రకరకాల సౌండ్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి అయితే కొంతమంది సైంటిస్ట్లు అప్పుడప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు కదా అయితే ఇటువంటి స్టేట్మెంట్స్ అనేవి నైన్టీన్ సెవెంటీలో వచ్చింది అంతకు ముందు ఒకటి వావ్ అనే ఒక సిగ్నల్ అనేది మన భూమి మీదకి వచ్చిందని చెప్పేసి అయితే అప్పుడు రివీల్ చేసేసారు అయితే అప్పట్లో మనకు లాక్డౌన్ పెట్టినప్పుడు కూడా కొన్ని సిగ్నల్స్ వచ్చాయని చెప్పేసి అయితే చెప్పారు కాకపోతే ఆ సిగ్నల్స్ అనేవి ప్రాపర్గా ఎక్కడి నుంచి వచ్చాయనేది అప్పుడు తెలియలేదు కాకపోతే కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటి అంటే ఎక్కడో మనకు మన గ్యాలక్సీకి అవతల ఒక గ్రహం అనేది లేకపోతే ఒక స్టార్ అనేది అంతమైపోతూ ఉంటే వచ్చిన సౌండ్స్ అని చెప్పేసి అయితే తెలిసింది అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఇంకొక సౌండ్ అనేది చాలా స్ట్రాంగ్ వచ్చినట్టయితే కొంతమంది సైంటిస్టులు అయితే చెప్తున్నారు సో మరి ఈ సిగ్నల్స్ అనేవి ఏలియన్స్ పంపించారా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది లేకపోతే వేరే గ్రహాలు గుద్దుకోవడం వల్ల లేకపోతే స్టార్స్ అనేవి గుద్దుకోవడం వల్ల అలాగే ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి సరే అవి గుద్దుకోవడం వల్ల రకరకాల కారణాలతో అయితే సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో మరి ఇప్పుడు ఈ సౌండ్ అనేది ఏంటి అనేది తెలియాలంటే మనం కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే అయితే ఇటువంటి సౌండ్స్ అనేవి కామన్ వస్తూ ఉంటాయి కాకపోతే సైంటిస్టులు వీటిని అంత ఫాస్ట్గా అయితే రివీల్ చేయాలన్నట్టు దానికి రీజన్ ఏంటి అంటే ఇక చిన్న సౌండ్ వచ్చింది అని చెప్పేసి అంటే ఇక దాని గురించి పెద్ద పెద్ద కట్టుకథలు జనాలు అల్లేస్తూ ఉంటారు నిజంగానే ఏలియన్స్ వస్తున్నారని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు కొంతమంది అయితే మా ఇంటి పక్కకి ఏలియన్స్ చెప్పే చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి దాని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాతనే రివీల్ చేస్తూ ఉంటారు అన్నట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఈ సౌండ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్లు రాయండి నెక్స్ట్ వచ్చేసి యాపిల్ గురించి యాపిల్ వాళ్ళు ఈ మధ్య లాంచ్ చేసిన ఐఫోన్ థర్టీన్ ప్రో తర్వాత కొన్ని సీరీస్లలో అంటే హైయర్ అండ్ సీరీస్లలో మనకు వన్ ట్వంటీ రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తారు కదా అయితే ఇవి కొన్ని కొన్ని అప్లికేషన్స్కి సపోర్ట్ చేయట్లేదు అంటే వన్ ట్వంటీ ఎయిట్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చెప్పి చెప్పేసి చాలామంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు సో దాని గురించి ఇప్పుడు యాపిల్ వాళ్ళు ఫిక్స్ తయారు అయ్యబోతున్నట్టు అంటే త్వరలోనే ఈ ఫిక్స్ని ఫిక్స్ చేయబోతున్నట్టు అయితే తెలుస్తుంది నెక్స్ట్ కూడా యాపిల్ గురించి సో ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఒక అయితే తీసుకుని రాబోతున్నారు అన్నట్టు యూనివర్సల్ కేబుల్ లా అన్నట్టు జనరల్గా ఇప్పుడు మనము ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో అన్నిట్లలో మనకు టైప్ సిపోర్ట్నే విషేస్తున్నారు కాకుండా మళ్ళీ యాపిల్ ఫోన్ వాడారనుకోండి దానిలో చూసుకున్నట్టయితే యాపిల్ వాళ్ళు లైట్నింగ్ కేబుల్ని వాడుతూ ఉంటారు అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ చార్జర్ కేబుల్స్ని వాడడం కారణంగా ఈ వేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వేస్ట్ని తగ్గించాలి అంటే ఒక యూనివర్సల్ కేబుల్ ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు అంటే ఏ మొబైల్కైనా స సరే ఒకటే కేబుల్ తోటి కనెక్ట్ చేసుకునే విధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ టైప్ సి కేబుల్ తోటి ఈ సమస్య అనేది పరిష్కారం అయిపోయింది అనుకోండి అప్పట్లో చూసుకున్నట్టయితే రకరకాల కేబుల్స్ వచ్చేవి అప్పట్లో చాలామంది సన్నపిండి ఛార్జర్ ఉందా అని చెప్పేసి ఎత్తుకుంటూ తిరిగిన రోజులు కూడా ఉండేవి సన్నపిండి ఛార్జర్ ఉంది అవయ్యా సో ఇప్పుడు చూసుకున్నట్టయితే దాని తర్వాత మైక్రోవేజ్బీ కేబుల్స్ వచ్చాయి ఇప్పుడు చూసుకున్నట్టయితే అన్ని మొబైల్ కంపెనీస్ వాళ్ళు టైప్ టైప్సీ పోర్ట్నే ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక యాపిల్ గురించి మాట్లాడినట్టయితే వాళ్ళు వాళ్ళ ఓన్ లైటినింగ్ కేబుల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు యూ ఈ వాళ్ళు తీసుకొచ్చే అంటే యూరోపియన్ కంట్రీ వాళ్ళు తీసుకొచ్చే ఈ లా అనేది అంత ప్రాపర్గా లేదు అని చెప్పేసి అయితే యాపిల్ వాళ్ళు చెప్తున్నారు దీని కారణంగా అంటే ఇటువంటి రూల్స్ తీసుకొచ్చిన కారణంగా ఇన్నోవేషన్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతారని చెప్పేసి అయితే యాపిల్ వాళ్ళు చెప్తున్నారు జనరల్గా యాపిల్ వాళ్ళు మొబైల్ బాక్స్లో నుంచి ఛార్జర్ తీసేసిందే ఈవేస్ తక్కువ వేయడానికి మరి ఇప్పుడు యూరోపియన్ కంట్రీ వాళ్ళు తీసుకొచ్చిన ఈ లా గురించి మాట్లాడినట్టయితే ఒకందుకు ఒక అందుకు మంచిదే అని చెప్పేసుకోవచ్చు సో ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన ఈ కొత్త రకమైన ఆలోచన బాగుందని చెప్పేసుకోవచ్చు మన దగ్గర వేరే వాళ్ళ దగ్గర ఒక కేబుల్ ఉంది మన దగ్గర ఒక కేబుల్ ఉందని బాధపడాల్సిన అవసరం లేకుండా ఒకటే కేబుల్ తోట అయితే మనము ఛార్జ్ చేసుకోవచ్చు ఒకటే పోర్ట్ అయితే మనం ఛార్జ్ చేసుకోవచ్చు సో మరి దీనికి యాపిల్ వాళ్ళు అయితే వ్యతిరేకిస్తున్నారు నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టెస్లా గురించి టెస్లా వాళ్ళు చాలా రోజు నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ మీద పనిచేస్తున్నారు ఇదంతా మన అందరికి తెలిసిందే అంటే కొంతవరకు సక్సెస్ అయ్యారు కాకపోతే హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ అయితే కాలేదు మన ఇండాల తీసుకొస్తే మొత్తానికి సక్సెస్ కాదనుకోండి అనుకోండి సో ఆ విషయం మనం పక్క పెట్టినట్టయితే అయితే వాళ్ళు ఈ టెస్లా వాళ్ళ కోసం సెల్ఫ్ డ్రైవింగ్ కోసం ఒక సెవెన్ ఎన్నోమీటర్ ఆర్కిటెక్చర్తో కూడిన ఒక చిప్ని డెవలప్ అయితే తెలుస్తుంది మరి చిప్ వచ్చిన తర్వాత టెస్లా వాళ్ళకి సమయ కార్స్ అనేవి ఇంకా ఇంప్రూవ్ అవుతాయా అనేది అయితే చూడాల్సి ఉంది సో ఆ వచ్చిన తర్వాత కూడా మన ఇండియాలో తీసుకొచ్చి రోడ్ల మీద వెళ్తే మాత్రం యాక్సిడెంట్స్ పక్క జరుగుతాయి నెక్స్ట్ వచ్చి స్వామి గురించి స్వామి వాళ్ళు ఈ ఇరవై ఏడో తారీఖు సివి బ్రాండింగ్లో వీళ్ళు ఒక మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నారు సార్ ఆ మొబైల్ సమయంలో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇంటర్నెట్లో కనిపించిస్తుంది ఫోర్ అండ్ ఫైవ్ ఎమ్హెచ్ బ్యాటరీ నా బ్రాండ్ సెవెన్ సెవెంటీ ఎయిట్ ప్రాసెస్ థర్టీ టూ మెగా టూ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తోటి దీన్ని తీసుకుని అయితే తెలుస్తుంది నెక్స్ట్ వచ్చి శాంసంగ్ గురించి శాంసంగ్ వాళ్ళు తొలనే శాంసంగ్ ఎస్ ట్వంటీ టూ మొబైల్స్ అయితే తీసుకుని రాబోతున్నట్టు ఎస్ ట్వంటీ టూ లో అయితే దీనిలో ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా మొబైల్ ఉంటుంది చూసారా అది చూసుకున్నట్టయితే మనకు నోట్ సిరీస్లో లాగానే పెద్ద ఉండి ఎక్స్పెన్స్ సపోర్ట్ తోటి కరోడ్ ఎడ్జెస్ తోటి అయితే తెలుస్తుంది కాకపోతే కెమెరా బ్యాక్ సైడ్ కెమెరా మేడల్ చూసుకున్నట్లయితే కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది అలా కాకుండా దానిలో బేస్ వేరియంట్స్ ఉంటాయి సార్ ఎస్ ట్వంటీ టూ అని చెప్పేసి ఎస్ ట్వంటీ టూ ప్లస్ అని చెప్పేసి అవి మాత్రం ప్రీవియస్ గున్న ఎస్ ట్వంటీ వన్ సిరీస్ లాగానే కనిపిస్తున్నాయి అప్పుడు సామ్సంగ్ వాళ్ళు ఎం ఫిఫ్టీ టూ అని పేరుతో ఒక మొబైల్ లాంచ్ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా అయితే ఈ మొబైల్ అనేది పోలాండ్లో లాంచ్ సో అక్కడ ప్రైజ్ అయితే ఎక్కువనే ఉంది మరి అదే ప్రైస్లో ఇండియాలోకి తీసుకొస్తారా వేరే ప్రైస్తో తీసుకున్నారు ఇవి దాంతోపాటే ఈ శామ్సంగ్ ఎఫ్ ఫార్టీ టూ ఫైవ్ జీ మొబైల్ కూడా తీసుకొని రాబోతున్నారు ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికేషన్ సైట్లలో అయితే స్పాట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి రియల్మీ గురించి రియల్మీ వాళ్ళు ప్రతి ఒక్క రంగంలోకి అడుగు పెడుతున్నారు ఎయిర్ ప్యూరిఫైర్ తీసుకొని రాబోతున్న త్వరలోనే వాషూమ్ క్లీనర్ తీసుకొని రాబోతున్నారు ఇంకొకటి ఏంటంటే వాషింగ్ మిషన్ కూడా తీసుకొని అయితే తెలుస్తుంది త్వరలో ఇక మనకు ఫ్రిడ్జ్లు దాని తర్వాత లైట్లు చీపురు కట్టలు కూడా తీసుకొస్తారు కావచ్చు నెక్స్ట్ వచ్చి వచ్చేసి ఆన్లైన్ గేమింగ్స్ గురించి ఆన్లైన్ గేమ్ అంటే మనం ఆడుకునే ఈ పబ్జీ అటువంటివి కాదు దానిలో చూసుకున్నట్టయితే ఇంకో వేరే లెవెల్ గేమ్స్ ఉంటాయి చూసారా అంటే వన్ ఎక్స్ బెడ్ డ్రీమ్ లెవెన్ యూస్ చాలా మంది బెట్టింగ్లు కాయరాజా కాయగా ఉంటారు చూసారా సో అటువంటి గేమ్స్ని బ్యాన్ చేయాలని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ అయితే కోరుతుంది సో దానికి రీజన్ ఏంటి అంటే యూత్ దీని కారణంగా చెడిపోతున్నారు దీనికి అడిక్ట్ అయిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి వన్ ప్లస్ నాట్ సిరీస్లో ఇంకొక మొబైల్ అయితే కొన్ని సర్టిఫికేషన్ సైట్లలో స్పాట్ అయింది వన్ ప్లస్ నాడు ఎన్ని అని అయితే కనిపిస్తుంది మరి దీన్ని ఏ పేరుతో తీసుకొని వస్తారో చూడాలి మధ్య చూసుకున్నట్టయితే వన్ ప్లస్ మొబైల్స్ అనేవి టపాకు వెళ్ళినట్టయితే వెళ్తున్నాయి మరి వన్ ప్లస్ నార్ట్ సిరీస్లో తీసుకుని రాబోయే కొత్త మొబైల్ అనేది పేలకుండా సర్వ చేయగలుగుతుందా లేదా అనేది అయితే చూడాల్సింది ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియోలో వీటిని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ